నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని నిర్మిస్తామంటున్న ఏపీ సీఎం చంద్రబాబు అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి శాశ్వత భవనాలు నిర్మిస్తున్నారు. ఈ విషయాలను ప్రజలకు తెలిపేందుకే సీఆర్డీఏ అమరావతి యాత్రకు శ్రీకారం చుట్టింది. రాష్ట నలుమూలల నుంచి జనం తరలివచ్చి తమ రాజధాని పనులు చూసి ముగ్ధులవుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అమరావతే కాదు, నవ్యాంధ్ర రాజధాని అమరావతి యాత్రాస్థలమైంది. ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి విద్యార్థులు, యువకులు, రైతులు తరలివస్తున్నారు. రాజధాని కట్టడాలను చూసి ఔరా అంటున్నారు. ప్రపంచంలోనే అమరావతి అద్భుతంగా ఉండాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పం. అందుకు తగ్గట్టే భవనాల నిర్మాణంలో అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ఇటీవలే శాశ్వత సచివాలయం, ఎచ్చుబడిల భవనాల కోసం దేశంలోనే తొలిసారిగా రాఫ్ట్ ఫౌండేషన్ పద్ధతిలో భారీ కాంక్రీట్ పునాది వేశారు. అమరావతి ఆంధ్రులందరి సొత్తు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం వారి హక్కు. అయితే రాజధాని నిర్మాణ విషయాలు చుట్టుపక్కల ప్రాంతాల వారికి తప్ప మిగతా వారికి తెలియవు. అందుకే సీఆర్డీఏ అమరావతి సందర్శన యాత్ర చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని ప్రజలు సందర్శించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రతిరోజు 13 జిల్లాలోని ఒక్కో మండలం నుంచి 2 బస్సులలో ప్రజలు, యువత, విద్యార్థులను రాజధాని నిర్మాణ ప్రాంతాలను వీక్షించేలా చర్యలు తీసుకుంది. మేము బారేడుపల్లి మండలం అటువంటి చిత్తూరు పైన మేము వచ్చినాము. రాజస్థాన్ సురసేకి చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అమరావతి అంటే బిల్డింగ్స్ కానీ కట్టింటారనుకుంటే ఇంకా బిల్డింగ్స్ కానీ ఓపెన్ కాలేదు కాబట్టి ఇప్పుడు అంతా ట్రై చేస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్స్ కానీ ఇంకా ట్రై చేస్తేనే అప్పుడు అమరావతికి వాల్యూ వస్తుంది, చూసే మంచిదిగా ఉంటుంది. సూపర్గా ఉంది, బాగుంది, బాగా చేస్తున్నారు, డెవలప్ అయితే బాగా జరుగుతూ ఉంది. బయటపల్లి మండలం మా చిత్తూరు జిల్లా పల్లెమర తాలూకు మాది పెద్దలవాడ పంచాయతీ. కానీ ఎంత ఆనందం అవుతుంది ఇక్కడ వచ్చిందానికి, పర్వాలేదు, బాగా డెవలప్మెంట్ అవుతుంది అని ఆనందం అవుతాను. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి తరలివస్తోన్న జనంతో అమరావతి పర్యాటక ప్రాంతంగా మారుతోంది. మరోవైపు అమరావతి సందర్శన యాత్రతో రాజధాని నిర్మాణంలో ఒక్క ఇటుక కూడా పడలేదన్న విపక్షాల విమర్శలకు చెక్ చెబుతోంది ఏపీ సర్కార్.